1999లో కువైట్ వెళ్ళాను. 2004 వరకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. ఉద్యోగం చేస్తూ దేవుడి కృపను బట్టి 2000లో నేను ఒక సంఘానికి వెళ్తూ అక్కడ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అక్కడ ఉన్నవారు చూశారు. అందులో ఒకరు గమనించిన వ్యక్తి అంటే నా సహోదరుడు యోనాతానికి దావీదుకి పౌలుకి బర్నబాకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, అటువంటి సంబంధం నా సహోదరుడు బ్రదర్ రామేశ్వరరావు గారు. అందుకే ఆ ఫ్లెక్స్ల మీద ఆయన పొట్టు ఎక్కువ ఉంటుంది. ఆయన ఎక్కడ కనబడ్డు దేవుడి తర్వాత ఈ మినిస్ట్రీకి బ్యాక్ బోన్గా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ధనికుడు కాదు, ఆయన బాప్తిసంలోకి నడిపించింది నేనే. చాలా మంది దైవసేవకులు బాప్తిసం నడిపిస్తానంటే ఆయన ఓడట వీరన్న నడిపించాడు. చివరికి నన్ను అన్నాడు, ఎంతో మంది నన్ను బాప్తిని తీసుకో దేవుళ్ళు ఉండని చెప్పారు నువ్వు అన్నాడు. దీనికి మహిమ కొనుడిగాక. ఆయన ఇక్కడే అమలాపురం. ఇలాగనే ఉన్నప్పుడు మేము ఒక ఇండియన్ ఎవాంజిల్ చర్చిగా కువైట్లో ఉన్నప్పుడు ఒక పెంతుకో చర్చ్ అంటూ అక్కడ లేదు. అక్కడ పాస్టర్ జయరాజు మేము కలిసి ద ప్యూర్ పెంతుకో చర్చ్ అంటే అంత ప్యూర్ పెంతుకో చర్చ్ అంటే చిన్న ఆభరణం ఒంటి మీద ఉంటే ప్రభురాత్రి భోజనం ఇచ్చేవారు కాదు. అలా కూడా 300 మంది కువైట్లో మాకు అటెండ్ అయ్యేవారు. దేనికి స్తోత్ర. అలాగ 300 మంది అటెండ్ అయ్యేవారు. అప్పుడు ఆయన నేను ఆ సంఘానికి కాపలుగా ఉంటున్నప్పుడు 2003లో దేవుడు దర్శనమిచ్చాడు. ఒక వరి పొలం చూపించాడు. అందుకనే మా డయాస్ మీద ఇప్పుడు కూడా వరి పొలం గొర్రెల మంది ఉంటుంది. ఒక పంట పొలం చూపించాడు. పంట పొలం చుట్టూ తిప్పాడు దేవుడు నన్ను. ఏంటి ప్రభు అంటే పంట పండు ఉంది నువ్వు కోస్తావు అన్నాడు. నేను చెప్తామన్నాను. ఆ చెప్తామన్న మరుసటి నెలకే 2004లో నా ఉద్యోగం రిజైన్ చేసి ఇండియా సేవకు వచ్చాను. ఇండియా సేవకు వచ్చినప్పుడు ప్రియులరా నేను కువైట్ వెళ్ళి సంపాదించాను అనుకుంటారు. నా ధనమంతా కూడా కువైట్లోనే అక్కడ సంఘం డెవలప్మెంట్ కొరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకు నా స్నేహితుడు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తారు. దీనికి స్తోత్రం. ఇండియాకు వచ్చి మేము విశాఖపట్నంలో ఎక్కడ సేవ చేయాలని జాన్ పాల్ గారు అని చాలా మంది తెలుసుంటుంది వైజాగ్ ఉన్నకి. ఎంతమంది ప్రింట్ ప్రెస్ గుడ్ న్యూస్ గారు జాన్ పాల్ గారు. ఆయన నేను కువైట్ వెళ్ళకముందు ప్రింటింగ్ ప్రెస్ నివేదిక పేపర్లు న్యూస్ పేపర్ రిలీజ్ చేసి క్రైస్తవ న్యూస్ పేపర్ నడిపేవారు. మేమే ఆంధ్రాలో మొట్టమొదటి క్రైస్తవ న్యూస్ పేపర్ నడిపింది మేమే నివేదిక. ఆ తర్వాత మమ్మల్ని చూసి ఎంతమంది వచ్చారు. వాగ్దాని కార్డులు ప్రింటింగ్ కూడా మొట్టమొదటిగా మేమే ప్రింట్ చేస్తే ఆత్మ బుక్ సెంటర్ చూసి కాపీ కొట్టి మా దగ్గర తీసుకున్నాడు. ప్రింటింగ్ చేసి ఇప్పుడు వ్యాపారం చేసుకున్నాడు. దీనికి స్తోత్రాలు. ఇది మా యొక్క ప్రారంభం దేవుని సేవ విషయంలో. దేనైనా ఒక కొత్త ధనాన్ని తీసుకురావడం విషయంలో ఇలా కువైట్ నుంచి వచ్చిన తర్వాత ప్రియులరా విశాఖపట్నంలో సేవ ప్రారంభించాను. విశాఖపట్నంలో సేవ ప్రారంభించినప్పుడు ఒక ఇద్దరు విశ్వాసులతో సేవ ప్రారంభించాను. ఇద్దరు విశ్వాసులతో ఆ సేవ ప్రారంభించిన తర్వాత దేవుడు మళ్ళీ ఎందుకో భారం ఇంకా ఎక్కడో నా దర్శనం ఉంది యువామ కొరకై ఇంకా సేవ కొరకై. ఇక్కడే ఈ గొల్గుడిపేటలోనే పాత చర్చ్ ఉండేది ప్రభుదాస్ గారు. ఆయన ద్వారా మేము రక్షణ పొందాం. అక్కడ 10 రోజులు ఏమి తినకుండా అక్కడ ఉండి పక్కనేమో అల్లిపూడి ఉంది కానీ ఇంటికి వెళ్ళకూడదు, అక్కడే ఉండిపోవాలి నా ప్రభువుతో ఇంకా దర్శనాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలని. అలాగని అక్కడ ప్రార్థిస్తుండగా అప్పటికీ ఆయన ముసలివాళ్ళు అయిపోయి అనారోగ్య పాలైపోయినప్పుడు ఆయనకి అందరు విశ్వాసులు చెదిరిపోయారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నుండి చుట్టుపక్కల 14 గ్రామాలు సేవ చేసి అక్కడ సంఘాలు కట్టి కానీ ఈ లోకల్కి విశ్వాసులు లేరు. అప్పుడు నేను ఉపవాసం ఉన్నానని తెలిసి ఊర్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు అలాగ 10 రోజులకి 25 మందికి వచ్చారు. దేనికి స్తోత్ర. ఇలాగున ఆయన చనిపోయారు. తదనంతరం శుక్రవారం పూట ఇక్కడ సేవ ప్రారంభించారు. శుక్రవారం అప్పుడు 4 విధవరాలు అందులో ఒక 7 విధవరాలు ఈ ఊరికి మంచి సేవకుడు కావాలని 7 వారాలు సిలివేశం కొండ మీద దేవుని చిత్తమైతే రన్నింగ్లో మీకు చూపిస్తాం. కొండ మీద సిలివేశం పెద్ద సిలువ 200 మంది కూర్చున్నప్పుడు మేము ప్రార్థన చేసుకుంటాం. అంత విశాలంగా ఉంటుంది. వారు 7 వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట ఈ గ్రామానికి ఒక దైవజనుడు కావాలి. చాలా మంది వస్తున్నారు పోతున్నారు ఎందుకంటే ఎవరో మారడం లేదని. ఈ 4 6 విధవరాలు ఉండడం వల్ల వారు సరిగ్గా పానికి లేవలేదని. అప్పుడు దేవుడు విశాఖపట్నం సేవ చేస్తే ఇక్కడ నాకు సేవ చేయమని చెప్పాడు. దీనికి స్తోత్ర. సేవ చేస్తున్నటువంటి అలాగే శుక్రవారం పూట ఒక ఇంటి దగ్గర ప్రార్థన పెడతాం. ఈ 4 విధవరాలు లేకమై వారు ఉడిపులకి వెళ్ళినా పొలాలకి వెళ్ళినా పని చేసుకునే వెళ్ళినా సాక్ష్యం ఇచ్చారు దేవుడి కొరకు నా కొరకు. మా దగ్గరకు ఒక చిన్న పిల్లవాడుగా యవనస్తుడు ఉంటాడు మంచి దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే మీకు మేలు కలుగుతుంది. కావాలంటే మీరు ప్రార్థన ఇచ్చుకోండి అని అన్నిలు ఒప్పించి ప్రతి శుక్రవారం 2 సంవత్సరాలు అలాగే ఇంటింటో ప్రార్థన జరిగాయి. దీనికి స్తోత్ర. ఆ తర్వాత మాకు మందిరానికి స్థలం కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తుండగా
దేవుడు కృపను బట్టి అదే సంవత్సరం నా సోదరుడు కూడా అమనాపూర్ నుంచి మా అబ్బాయి పుట్టినరోజు ఉపవాస ప్రార్థన పెట్టాము, వచ్చాను. ఇలా ఒక స్థలం కావాలి, మనం ప్రార్థన చేస్తున్న అనుభూతికి స్థలం చూసాం. అక్కడ ప్రార్థన అవుతుంది నైట్ టైం. ఈ స్థలం చూసిన తర్వాత దేవుడు కూడా నాకు దర్శనం చూపిస్తున్నాడని అప్పుడు ఇది కొనలేదు, మేము ముందు అది కొన్నాం. ఆ స్థలాన్ని 40,000 కొన్నాకి నా 4 చెరువు నీళ్ళు తాగాం. 40,000 రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని కొన్నాకి సుమారుగా 10 రూపాయలు వడ్డీకి నేను 10,000 తెచ్చాను. అందులో బెంజమిన్ గారు ఒక ఆయన 10,000 ఇచ్చాడు. ఇలా 20,000 సంఘస్థులు. అప్పుడు ఇంకా సంఘస్థులు లేరు కదా, వాళ్ళ మీద భారం పెట్టినాక లేదు, దీనికి మహిమ కలిగి కాక. ఇలాగను ప్రారంభించి పాకేశాము. పాకేసిన తర్వాత కారిపోతుంది. ఒక ఆయన తాటకొమ్మ అడిగాం, అప్పటికి అప్పులు అయిపోయినాను కదా డబ్బులు. తాటకొమ్మ అడితే హేళనగా మాట్లాడాడు, రక్షణాంధ ఎక్కడ ఉన్నాడు, మేము కొండ ఎక్కి ప్రార్థన చేసి దిగుతున్నాం, ప్రతి మంగళవారం కొండ మీద దిగుతుంటాం. దిగుతుంటే ఎవరిని నువ్వు రాయి ఎవరిని అడిగి చచ్చిన కూడా ప్రేమి వర్షం పడి సౌండ్ సిస్టమ్ పాడైపోతే పాడైపోయి దేవుడు చూడాలన్న దేవుని స్తోత్రాలు. ఎవరిని అడగనాక లేదు, చర్చలో కూడా చెప్పనాక లేదు, ప్రార్థన చేయమని చెప్పనాక లేదు. దేవుడు ఏదో కార్యం చేయాలి అని అన్నప్పుడు ప్రియులరా, నేను విశాఖపట్నంలో ముస్లింల ఇంట్లో అద్దుకుంటూ సేవ ప్రారంభించాం. విశాఖపట్నంలో 6 నెలలు 6 ఇంచుమించుగా 3 సంవత్సరాల్లో 6 ఇళ్ళు మారాం. ఎక్కడ మేము ప్రార్థన పెట్టే కాలు చేయించేవారు, విశ్వాసాలు చెదిరిపోయేవారు. 2 మంది పోయి 50 మంది పోయి 4 వచ్చాయి, 4 రూమలు ఒక్కనయ్యాను. ఇది నా పరిస్థితి. ఆ ముసలిన ఇంట్లో పిల్లి పట్టుకొని వాళ్ళ అబ్బాయి మమ్మల్ని గింటేశాడు. గింటేసినంత పరిస్థితి తీసుకొచ్చాడు. మా అమ్మ నాన్నని మోసం చేసి పాస్ట్ వేయండి, మీరు ముసలిమండి, మా ఇంట్లో ప్రార్థన పెడతామని మరి అడిగే పెట్టేవారని ఒప్పుకోలేదు. 2 రోజుల్లో ఖాళీ చేయించి పంపించాడు. దేవునికి మహిమ కలిగి కాక పెద్ద దేవుడు కృపడి తెలుసా ఎడతాను, అప్పుడేది మారుతాం కానీ అంతవరకు అక్కడే ఆరాధన చేస్తాం. దేవుడికి మహిమ కలిగి కాక ఇలాగే ప్రభా తాటాకులు కారిపోతున్నాడు. ముసలి ఇంట్లో పిల్లి పెట్టి గింటేశారే వాళ్ళన్నయ్య కొద్ది క్రైస్తవ గ్రీడ్ ఉంది, ఎందుకంటే లవ్ చేసి ఒక క్రైస్తవమైన వివాహం చేసుకుని హైడ్రాబాద్ ఉంటాడు. ఆ నాన్నగారు వాటాటకు వస్తే అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడు, మాస్టర్ గారండి మీరు ఎక్కడో సేవ చేస్తారంటే అమ్మ చెప్పింది, మా తమ్ముడు మిమ్మల్ని బాధ పెట్టాడట, మా నాన్నగారు గారికి ఆచార్య వస్తున్నాయి, ఆటో ఆపిరుస్తున్నాయి, అప్పటి నుంచి బయటకు వస్తే ఎక్కడో మీరు సేవ చేస్తారట, దానికి రేకులు వేసుకోవడానికి 40,000 ఇస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తాను బదులు రేకులు వేసుకున్నావు కదా, కానీ నన్ను బాబు అని పిలుస్తారు మీ అమ్మగారు అన్న. దేవునికి మహిమ కలిగి కాక హల్లెలూయా. బైదిపై మీకు బండి కూడా లేదు, అంటే కువైట్ నుంచి వచ్చిన బండి సుమ అన్ని ఉండే సేవ కొరకు అన్ని పోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పోయి ఇంకా బైబిల్ అట్టుకొని నటు సేవ ప్రారంభించాను. దానికి ముందు ఇంకా చెప్పాలంటే ప్రసాద్ అంకుల్ గారు జ్ఞాపకం చేస్తున్నారు మనసులో, నేను ఆటో వేసేవాడిని, ఆటో డ్రైవర్ అంటే నాకు బాగా తెలుసు. ఆటోలో ఆ బ్యాంక్ ప్రసాద్ గారిని తిప్పేవాడిని అనమాట, ఎందుకంటే పెందిరితాల దొక్కంతో పెద్ద హౌస్ డూప్లెక్స్ అప్పట్లో ఆ ఇంటికి ఆ మరిపాలకి తిప్పేవాడిని. దేవుడి మహిమ కలుగుని కాక స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే నేను సూట్ వేసినాడు ఆయన ఆటో రాజా పాస్టర్ రాజా అని అనుమానం కలుగుతుంటారు. నేను ఆటో రాజునే, దేవుని సేవకునే, దేవుడికి మహిమ కలుగుని కాక. ప్రియులను ప్రార్థన చేయగా ఆయన వాగ్దానం చేశాడు, నాన్న బాగుపడ్డాడు పోయింది. మళ్ళీ రక్షణాంధ నేను మా సంఘం కొండెక్కి ప్రార్థన చేస్తాం, సర్పంచ్ ఉత్సవం చేస్తాం, సైలెంట్ కూడా పెట్టనగలేదు. కరెక్ట్గా దిగాం, 2 గంటలు దిగుతున్నాను. దిగినప్పుడు ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ వచ్చింది, బ్రదర్ నేను పలానా శ్రీనివాసరావు గారిని మీకు వాగ్దానం చేశాను 2 సంవత్సరాలు, సో సారీ మీరు మందిరం కట్టుకోనాకి ఆ రేకు పూర్తి చేసానికి ఎంత అవుద్దా అన్నాడు. నేనేమో మళ్ళీ ఎక్కువ చెప్తే ఇది ఉంటుందంటే మీరు ఇప్పుడే చెప్పారు పోలే అన్నాడు. సరే ఒక 2 లక్షలు అవుద్ది బ్రదర్ అన్నాను. 2 లక్షలు కానీ ఎక్కువ అవుతుంది, మేస్తుని బట్టి కొనుక్కోవచ్చు కదా అన్నాడు. మీరు ఎంత తెలుసుకుంటుంది ఏమంటే ప్రతి నెల మార్చి 10వ తారీఖున ఫిబ్రవరి 10వ తారీఖున మా ఇంటికి వెళ్ళడం అమ్మ ఇచ్చేస్తుంది 50,000 చొప్పున, నేను 2,50,000 ఇవ్వాలనుకున్నాను. దీనికి స్తోత్రం. ఆ ముందు 50,000తో విశ్వాసంతో దాని పునాదిని మేము సంఘము ప్రార్థించి ప్రారంభించాం. పెద్ద పునాది అందరూ అనుకునేది ఇదేంటి నేను ఎక్కడ ఉంది ఏంటి, ఎందుకంటే నా పరిస్థితులన్నీ తెలుసు. దీనికి స్తోత్రం. 50,000తో పునాదులు ప్రారంభించాం. శంకుస్థాపన పాస్టర్ సునీల్ గారు, ఇంకా నా స్నేహితుడు, మంచి స్నేహితుడు అనమాట. దీనికి స్తోత్రం. ఒక విధురాలి కలరు బాప్టిస్ట్ చర్చ్ డికన్ బోర్డ్స్ లో 10 మందిలో ఒకటి ఉంటారు, జేమ్స్ ఆల్బర్ట్ మిసెస్ గారు. ఆమె నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. ఆమె మేము కలిసి పగలంతా సువార్త చేసి రాత్రి 1 గంటకి అమావాస్య రోజున పునాది ప్రారంభించాం. రాత్రి 1 గంటకి అమావాస్య రోజునే ఇది ముందుకెళ్తాన్నారు. దేవుని స్తోత్రం. ప్రారంభించిన మేము విశ్వాసులు, మేము ప్రారంభిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, ఒకటే నిశ్చయించుకున్నాం. ఒక బ్యాచ్ పండక్కి ప్రార్థన చేస్తుంటే ఒక బ్యాచ్ పనిచేయడం. ఒక 2 రోజులే ల్యాబ్ను పెట్టాము, చర్చ ప్రారంభించి పూర్తయ్యే వరకు ల్యాబ్ను పెట్టలేదు సంఘస్థులే. 2 ఒక కుటుంబం 10 రోజులు చిన్నపిల్లలు అయితే 24 గంటలు. మళ్ళీ వాళ్ళే రెడ్డి పైన సబ్బులు తీసుకొని 10,000 5,000 ఇచ్చారండి. నేను స్తోత్రాలు. దానికి ముందుగా ప్రియులరా ఈ సేవలో ఇలా ముందుకు సాగడానికి
నేను ఈ స్థితిలో ఇలాగ ఉండడానికి దేవుడి కారణమైతే నా గురించి ఎల్లప్పుడూ ఆలోచించేయడం మా సంఘస్థుడు కాదు, నా కుటుంబీకుడు కాదు, అమలాపురంలో పుట్టి కువైట్లో కలుసుకున్న నా స్నేహితుడు, అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా శారీరకంగా భౌతికంగా నాకు తోడుపాటుగా ఉండేవాడు రామేశ్వరరావు గారు, వారి ఫ్యామిలీ. ఇప్పుడు ఫోటో తీస్తున్నాడే ఆ అబ్బాయి, మేము ఎవరిని బయటని తెచ్చుకోలేదు, ఇక్కడ అంతా మా ఓనే. అమలాపురంలో సంఘానికి మొట్టమొదటి విశ్వాస అబ్బాయి, దేవిస్తూ ఉన్నాను. మంచి వీడియోగ్రాఫర్, ఇంచుమించు ఆయన దగ్గర వీడియో తెస్తానంటే నేను వద్దాను, ఎందుకంటే దానికి 5 లక్షలు 6 లక్షలు పెట్టుకున్నాడు, అంత వీలైన దొద్దులో మళ్ళీ బండి మీద వస్తాయి ఏదో నైనా పోడని. నీకు స్తోత్రాలు. ఆయన అల్లుడయ్యాడు, ఆయన పెళ్లి చేసినప్పుడు అల్లుడిగా ఉన్నాడు, పెళ్ళి అయిన వారిని వెళ్ళికే దేవుడు కృపను బట్టి, ఎందుకంటే ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడ, నేను అమలాపురం సేవకి వెళ్తున్నప్పుడు నా బట్టలు ఉతికేది రామేశ్వరరావు చనిపోతుడు, దేవునికి స్తోత్రాలు. ఒక ఉన్నతమైన కుటుంబం, అబ్బాయి శ్రేష్టమైన వ్యక్తి, మంచి భక్తిపరుడు. నిజంగా దేవుడు కృప ఏంటంటే మేము చక్కగా తయారు చేసిన తర్వాత ఆయా సంఘాలకు వారు ఉపయోగపడుతున్నారు. అమలాపురంలో ఒక సంఘానికి రైట్ హ్యాండ్గా పాస్టర్కి సమస్తం చూసుకున్నాడు ఉంటాడు అబ్బాయి, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇలాగిన రామేశ్వరరావు గారు ఎన్నుముకగా ఉండి చివరికి ఒకనొక టైంలో స్లాబ్ అయిపోయింది, ప్లాస్టిక్ ప్రారంభించిన డబ్బులు లేవు, అప్పులే 3 లక్షల 50 వేలు ఉంది. కోటనందులు తోర్లో వెంకటేశ్వరరావు కొట్టదంటే మీకు ఎవరికి తెలుసు, తోర్లేస్తారు, 3 లక్షల 50 వేలు అయిపోయింది. చివరికి ప్రార్థన చేయాలి. మేము మందిరం ప్రారంభం రోజున ఉపవాసం ప్రారంభించాను, పగలు తిని రాత్రి అంతా ఉపవాసం ఉండాలి, పగలు కూడా ఎందుకు ఒకపోతుండే అంటే పని చేయాలి వీళ్ళతో పాటు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఏ రోజున మందిరం పని పూర్తవుతుందో ఆ రోజు నేను ఉపవాసం ముగిస్తాను. దేవుని స్తోత్రాలు. చాలా బలహీనమైపోతున్నాను, సంఘం చాలా ఎక్కువ కష్టపడేది, అల్లుకూళ్ళలో ఉన్న బిడ్డలు చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు, కుటుంబీకులు యూత్ అందరూ కూడా. అయినప్పటికీ కూడా ఇంకా చాలా తద్దు పని అది, అయినా పూర్తయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. చివరికి ఒకరోజు డిసైడ్ చేసుకున్నాను ప్రభువా ఈ 10 రోజుల్లాగా ప్లాస్టింగ్ ప్రారంభానికి ధన సాయం చేస్తావా, ఎవరిని అడగండి. లేదా కిడ్నీ అమ్మితే 2-3 లక్షలు వస్తుందట, మీరు నిజ ఒక సేవ ఇలా ప్రారంభించి నేటికి ఇంచుమించుగా 10-11 ఇది 12 సంవత్సరంలో అడిగి పెడుతున్నాం అనుకుంటాం మేము, దేవునికి స్తోత్రాలు. తర్వాత ఆ వెనకాల స్థలం కొన్నాం, ఈ స్థలం కొన్నకైతే రోజు ప్రార్థన చేసేవారు. ఇది ఒక పాస్టర్ గారితో కానీ ఎప్పటికీ మాకు అమ్మకూడదని నిర్ణయంతో ఉండేవాడు, కానీ దేవుడి కృపను బట్టి ఎలాంటి ప్రార్థన చేశారంటే మా విశ్వాసులు 5 రూపాయలు 10 రూపాయల కోసం ఇందులో కప్పెడేశారు, ప్రభువా ఈ స్థలం మాదేని ప్రార్థన చేశారు ఆయన తెలియకుండా, అంటే ఒక అడ్వాన్స్ ఇచ్చినట్టుగా. ఇంకెలాగా చెడిపెట్టు వాళ్ళకి ఎలా ప్రార్థన చేస్తుండారు ఈ స్థలం మాకే రావాలని. ఒకరోజు ఆయన అమ్ముతానని మా చినకొండ గారు మూర్ష గారు ఉన్నారు, ఆయన తీసుకెళ్తే ఇంక ఈరోజు ఎలా కొనాలని నేను కొన్నని సెంటు 30 వేలు చెప్పాడు. అప్పుడు సెంటు ఊర్లో 20 వేలు 18 వేలు ఉంది, దేనికి స్తోత్రాలు. ఒకటోసారి 2-3 సార్లు అవునా 70 వేలు చెక్కించాను బ్యాంకులో డబ్బుల్లో. ఆయన చెక్కించిన మరుసటి రోజునే మోడీ గారు నోట్లు మార్పిడి అన్నాడు, ఈయన సెక్యూరిటీకి బ్యాంక్ వెళ్తే బ్యాంకులో తీసేసుకుని అన్నారట, మేము డబ్బులు ఇప్పుడు నోట్ల మార్పుల్లో ఉంది, ఇది అయిన తర్వాత నీకు క్లియరెన్స్ చేస్తాం, చెక్ బ్యాంక్ ఇవ్వమన్నారు. దీనికి స్తోత్రాలు. 3 నెలల్లో 70 వేలు అందులేసాం. ఆయన ఫోన్ చేశాడు, తీసుకొని చెక్ ఇచ్చాను కదా అని. దీనికి స్తోత్రం. దేవుడు ఇలా ఆశ్చర్య రీతిగా ఈ స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి, అంటే ఆయన 6 వేలు కొన్నాడు, క్షమించండి, సెంటు 6 వేలు చెప్పుని కొన్నాడు, ఇంచుమించుగా 9 సెంట్లు 10 సెంట్లు ఇది, నాకు 3 లక్షలకి అని కొల్లేను. ఇంక ఇతను అంటున్నాడు కదా ఏదో పెద్ద రేటు చెప్పేస్తే వెనక్కి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు 150 వేలు చెప్పాడు కొల్లకపోయాను, ఒకసారి 2 లక్షలు చెప్పాడు అప్పుడు కొల్లకపోయాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడు అలా కొనడానికి మళ్ళీ కారణం ఏంటంటే రామేశ్వరరావు గారు ఎప్పటికైనా స్థలం మీరు తీసుకోవాలి అనేవారు, ఎలా అమ్ముతారంటే అని అనుభూతికి మళ్ళీ వెంటనే 50 రూపాయలు ఇలా చెక్ ఇచ్చాం అనుభూతికి మళ్ళా బ్యాంకులో ఆ 3 నెలల లోపే ఆయన పంపించారు. దేనికి స్తోత్రాలు. తర్వాత మిగతా స్థలానికి మా సంఘం నేను పడ్డ పాటలు నేను కాదు, 3 రూపాయలకి 10 రూపాయలకి 5 రూపాయలకి తెచ్చి కట్టిన మామూలు తెచ్చి కట్టిన వాళ్ళు ఎక్కడే ఉన్నారు వారి చేతులతోనే. దేనికి స్తోత్రాలు. ఇలాగున ఈ స్ట్రక్చర్ తేనాకి 12 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అలా కష్టపడుతూ సంఘ బిడ్డలు పనిచేస్తూ కుటుంబ సహకారంతో దేవుని కృపలో ముందుకు సాగుతున్నాం. అంతేగాని మా సంఘాల్లో ధనవంతులు లేరు, ఉద్యోగస్తులు లేరు ధనవంతులు లేరు, విదేశ అదే సహాయము లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. ఒకవేళ సమయం ఎక్కువైతే అధ్యక్ష యేసు నా దావుని వయ్యా, నీకు సాటి ఎవరయ్యా,
ప్రభుడవు దేవుడియా, సర్వ సృష్టికి యేసయ్యా కనుడవు. ప్రభుడవు నీవయ్యా, సర్వ సృష్టికి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుడవు నీవయ్యా, నీవు సాటి ఎవరయ్యా? ప్రభుడవు నీవయ్యా, సర్వ సృష్టికి యేసయ్యా కనుడవు నీవయ్యా, నీకు సాటి ఎవరయ్యా? ప్రభుడవు నీవయ్యా, సర్వ సృష్టికి యేసయ్యా. Thank you for that.